నేను కె విజయకృష్ణ, 1998 బ్యాచ్లో సివిల్ కానిస్టేబుల్గా ప్రకాశం జిల్లాలో రిటర్న్ టెస్ట్ టాపర్గా సెలెక్ట్ అయ్యాను. ప్లస్ 2002 ఒంగోలు బీటీసీలో 1 మంత్ ఎఫ్సి కోర్సులో బెస్ట్ షూటర్గా నిలిచాను. మరియు 2003 జనవరిలో మళ్ళీ బెస్ట్ షూటర్గా నిలిచాను. నేను 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నాకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ చెయ్యి చాసింది లేదు. నీతి నిజాయితీతో ఉద్యోగం చేస్తున్నాను. ఇది ఎవరు ఎక్కడ కనుక్కున్నా కానీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు పోలీసులకి తెలుసు, ఆంధ్ర ప్రజానీకానికి తెలుసు. ఇప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్. ఈరోజు అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే, నైతిక విలువలు, నిబద్ధత కోల్పోయిన ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నానని సిగ్గుపడి ఈ వీడియో చేయడం జరిగింది. నా ఉద్యోగంలో ఏనాడు ఏ ఎంక్వైరీ చేసుకున్నా ఇప్పటి వరకు అవినీతి అనేది తావు లేకుండా ఉద్యోగం చేశాను. ఇప్పటి వరకు కూడా నా లైఫ్లో లేదు. ఇలా పెట్టడమే కానీ ఇలా చాచింది లేదు. ఈరోజు పోలీసు వ్యవస్థ ఎలా తయారైందంటే, మోకరిల్లి పోస్టింగుల కోసం నీచమైన అవమానాలైన ఎదుర్కొని సాగిలపడి సాష్టాంగపడి పోస్టింగులు తెచ్చుకునే పరిస్థితికి దిగజారింది. ఇప్పటి వరకు పోలీసులో చాలా చూశారు. ఫస్ట్ పోస్టింగ్లో చీరాల వంటౌన్లో ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. నేను కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. అప్పుడు నాకు తోడు ఒక హోమ్ గార్డ్ ఉండేవాడు. మేము నైట్ బీట్లో ఉండగా ఒక హోమ్ గార్డు నాతో పాటు నైట్ బీట్కి వచ్చి ఒక ఫారిన్ పోయి ఇంటికి లాక్డ్ చేసి, ఫారిన్ పోయిన ఒక కుటుంబం ఇంటి ముందు మేము డ్యూటీ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంటి పెరట్లో కొబ్బరి చెట్టు నుంచి ఎండిపోయిన టెంకాయ ఒకటి రాలి మా ముందు పడింది. నాతో పాటు డ్యూటీ చేస్తున్న ఆ హోమ్ గార్డు ఆ కొబ్బరికాయని తీసుకొని వాళ్ళ పెరట్లోకి విసిరి కొట్టాడు. అది అతని నిజాయితీ. ఈరోజు పోలీసు వ్యవస్థ ఎలా తయారైందంటే, పోస్టింగుల కోసం సాగిలపడి ఇలాంటి నీచమైన సంస్కృతిని డెవలప్ చేశారు. అలాంటి పరిస్థితి, అలాంటి నియమ నిబద్ధత లేని ప్రభుత్వం దగ్గర తీసుకొని ఆ వచ్చే డబ్బుతో ఆ బిడ్డలకి తిండి పెట్టలేక ఈ మోకరిల్లే పోలీసులో ఉద్యోగం చేయలేక నేను ఈ ఉద్యోగం
ఉద్యోగం నాకు వద్దనిపించింది. ఎంత దారుణం అంటే వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది ఎంత తప్పో ఈరోజు అందరికీ అసెంబ్లీని చూస్తే అర్థమవుతుంది. నాకు ఈ క్యాప్ వద్దు, ఈ బెల్ట్ వద్దు, ఇన్నాళ్ళు నాకు తిండి పెట్టిన పోలీస్ ఉద్యోగాన్ని గౌరవిస్తూ ఎవరిని నేనే విమర్శలు చేయకుండా ప్రజల ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను, నాకు వద్దనుకుంటున్నాను, టీ కొట్టు పెట్టుకుంటా లేకుంటే టిఫిన్ సెంటర్ పెట్టుకుంటా, నా చిన్న బిడ్డ మంచి ఆర్టిస్ట్ బొమ్మలేసుకు బతికిచ్చింది నన్ను, అంతేకాని ఈ మోకరిల్లే పోలీస్ ఉద్యోగంలో మోచేతి నీళ్లు తాగుతూ బ్రతకలేక నేను రాజీనామా చేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఒలువులు కూడా తీసి మీకే ఇస్తున్నారు.